ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యలో ఇంకా సర్వేలు కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి. ఆ సర్వే ఫలితాలు కొన్నేమో అధికార వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు, మరికొన్నేమో ప్రతిపక్ష కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం వివిఎస్ సర్వే. ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించే ముందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, సిద్ధం సభలతో హోరు తెచ్చింది అధికార వైసీపీ. సిద్ధం ఆఖరి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ప్రసంగం మనం చూశాము. పేదలకు పెత్తందారులకు మధ్య ఇది యుద్ధం జరగబోతుందని చెప్తున్నారు. దాంతోపాటు ఇటు ఒక వీళ్ళందరూ ఒక కూటమిగా వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి గెలుపు మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టే వాళ్ళు అట్లా కూటమిగా వస్తున్నారు. మీరందరూ కృష్ణుని పాత్ర పోషిస్తున్నారు, నేను అర్జునుడిని అని చెప్తున్నారు వైఎస్ జగన్. ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా కౌరవులతో పోల్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. సో సిద్ధం సభలు అయితే పూర్తయిపోయాయి, ఇక రేపు ముప్పై ఎలక్షన్ షెడ్యూల్ కూడా వస్తుంది అంటున్నారు. ఇక ప్రతిపక్ష కూటమికి సంబంధించి బీజేపీతో పూర్తయితే ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం బీజేపీకి అలాగే జనసేనకి రెండు పార్టీలకి తెలుగుదేశం పార్టీ 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించి వాళ్ళు చర్చలు సమావేశాలు పెట్టుకుని ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు షర్మిల గారు పోరాటాలు చేస్తున్నారు ప్రభుత్వం మీద మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వేడెక్కిన వాతావరణం ఈ ప్రస్తుత పరిస్థితులతో అర్థం పడుతోంది. ఇక సర్వేల విషయానికి వద్దాం. సర్వేలు, నేషనల్ సర్వేలు, తర్వాత ప్రాంతీయ సర్వేలు, ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు వచ్చాయి. కొన్ని అయితే అవుట్ రైట్గా మళ్ళీ అధికారం వైసీపీదే అని చెప్తున్నారు. మరికొంతమంది అయితే టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది, ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయింది కాబట్టి కేంద్రం మద్దతు ఉంది కాబట్టి ఇక మరింత బలం చేకూరింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అని చెప్పి మరికొంతమంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది బీజేపీ రాకతో కొంత డల్ అయిందని కూడా చెప్తున్నారు. సో ఎవరు విశ్లేషణలు ఎలా ఉన్నా సరే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ కొత్త సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సర్వే వివిఎస్ సర్వే, మార్చి 10న రిలీజ్ అనేటువంటి లేటెస్ట్ సర్వే. ఇదేం చెప్పింది, ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏ పార్టీకి రాబోతున్నాయో చాలా క్లియర్గా చెప్పింది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటాయి, 10 నియోజకవర్గాలు ఉంటాయి. టీడీపీ జనసేన కేవలం 3 స్థానాలే గెలుచుకోబోతోంది, 7 స్థానాలు అధికార వైసీపీకి, 10లో 7 వైసీపీ గెలుచుకోబోతోంది. ఉమ్మడి విజయనగరంలో 9 స్థానాలు ఉంటాయి, టీడీపీ జనసేన 2 స్థానాల్లో గెలవబోతుంది. ఇక్కడ కూడా మెజారిటీ స్థానాలు 7 స్థానాలు, విజయనగరంలో 9లో 7 స్థానాలు వైసీపీనే గెలుచుకోబోతోంది. ఇక ఉమ్మడి విశాఖలో 15 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ 9 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి, 6 వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక తూర్పుగోదావరిలో వివిఎస్ సర్వే ఏం చెప్పిందంటే మొత్తం 19 స్థానాలు ఉంటే 15 టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతోంది. ఇక టీడీపీ జనసేన ఎందుకంటే గత నెలలో చేసినటువంటి సర్వే కాబట్టి అప్పటికి పొత్తు బీజేపీ లేదు కాబట్టి ఈ 2-3 రోజుల్లో బీజేపీ వచ్చింది. సో వాళ్ళు నెల రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి టీడీపీ జనసేన కూటమి ఒకవైపు, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఒకవైపుగా వీళ్ళు సర్వే చేశారు. సో తూర్పుగోదావరిలో 19 ఉంటే 15 టీడీపీ జనసేనకి, 4 మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో గోదావరిలో జనసేన కొంత బలం ఎక్కువగా ఉంటుంది. గోదావరిలో జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా కాపు సామాజిక ఓట్లు గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాక్టర్ చాలా బాగా యూజ్ అయిందన్నట్టుగా ఈ సర్వే తేల్చి చెప్పిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 19లో 15 వచ్చేసినాయి. ఇక పశ్చిమ గోదావరిలో కూడా 13 వచ్చేసినాయి, కేవలం 2 మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. దాదాపు క్లీన్ స్వీప్ దిశగా గోదావరి జిల్లాలో అడుగులు పడ్డట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఉమ్మడి కృష్ణాలో 16 స్థానాలు ఉంటే 10 టీడీపీ జనసేన, 6 మాత్రం వైసీపీ. గుంటూరులో 17 ఉంటే 12 టీడీపీ జనసేన, కేవలం 5 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇక మరికొన్ని జిల్లాలు, ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉంటే అందులో 10 స్థానాలు టీడీపీ జనసేన, 2 మాత్రమే వైసీపీ. నెల్లూరులో 10 స్థానాలు ఉంటే టీడీపీ జనసేన 7, వైసీపీ 3 మాత్రమే. అనంతపురంలో మొత్తం 14 ఉంటే 9 టీడీపీ జనసేన, కేవలం 5 మాత్రమే వైసీపీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉంటే 7 టీడీపీ జనసేన, 7 మిగతా సగం, 7 వైసీపీ. ఇక్కడ కొంచెం బెటర్గా కనిపిస్తోంది వైసీపీ, సగం సగం పంచుకున్నారు. ఇక కడపలో మొత్తం 10 ఉంటే కేవలం 2 మాత్రమే టీడీపీ జనసేన,
8 వైసీపీ ఇక్కడ పూర్తిగా రివర్స్ అయింది చూడండి. కడప జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా. ఈ సొంత జిల్లాలో టీడీపీ జనసేన కూటమి కేవలం 2 స్థానాలనే గెలుచుకుంటుందట, మిగతా 8 స్థానాలు వైసీపీనే గెలుచుకుంటుంది. ఇక కర్నూలులో 14 స్థానాలు ఉంటాయి, 7-7. అంటే ఇక్కడ మనం చిత్తూరులో ఉన్న పరిస్థితి కర్నూలులో కూడా కనిపిస్తుంది, సగం సగం పంచుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. సో వివిఎస్ సర్వే అంతిమంగా మొత్తం 175 స్థానాలకు ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారో, ఎన్ని ఇచ్చిందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎస్, టీడీపీ జనసేన 106 స్థానాలతో అధికారంలోకి రాబోతోంది. టీడీపీ జనసేనదే ఈసారి అధికారం అని వివిఎస్ సర్వే తెలిసింది. వైసీపీ కేవలం 69 స్థానాలకు పరిమితమైందని చెప్తున్నారు. 2014లో 67 స్థానాలు అనుకుంటా వైసీపీకి వచ్చింది. ప్రతిపక్ష పాత్ర మొదటిసారి పోషించింది 67 స్థానాలతో. ఇప్పుడు దానికి కేవలం 2 మాత్రం పెరిగి మళ్ళీ 69లో కూర్చుంది వైసీపీ. ప్రతిపక్ష పాత్రకి ఈసారి కూడా పరిమితం కాబోతోంది. 151 స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో, ఈసారి 69 స్థానాలు దక్కించుకుని ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని వివిఎస్ సర్వే తేల్చింది. సో టీడీపీ జనసేన 106 స్థానాలతో అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే అయితే తెలిసింది. సో ఇంకా ఎలక్షన్స్కి టైం కొంచెం ఇంకా టైం ఉంది. ఈ 2-3 రోజుల్లోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా వస్తుందని చెప్తున్నారు. సో మరికొంత సమయం ఉంది కాబట్టి అప్పట్లో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు టీడీపీ జనసేనను బేరీజ్ వేసుకుని ఈ సర్వే చేశారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా జాయిన్ అయింది. బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్యే స్థానాల్లో. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందా? బీజేపీ రావటం వల్ల టీడీపీ జనసేన కూటమికి అదనపు బలం చేకూరిందా? లేకపోతే ఈ కూటమి ఏమైనా బలహీనపడే అవకాశం ఉందా? కొంతమంది విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు బాగుంది టీడీపీ జనసేన, ఎప్పుడైతే బీజేపీ వచ్చి జాయిన్ అయిందో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏం చేసింది? కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేసింది? వైసీపీకి ఎంత పేరుందో, ఇప్పుడు ప్రజల్లో ఎంత అపనమ్మకం కలిగించిందో, ఇప్పుడు బీజేపీ కూడా అదే అని చెప్పి కొంతమంది ఈ రకమైనటువంటి అనాలిసిస్ కూడా చేస్తున్నారు. సో బీజేపీ రావడం వల్ల వణుగురేదే లేదు, ఇంకా నష్టమే టీడీపీ జనసేన కానీ కొంతమంది విశ్లేషణలు అయితే చేస్తున్నారు. సరే మరి ఈ కూటమికి ఇంకా బలం చేకూరుందా లేదనేది ఎలక్షన్ జరిగి ఫలితాలు వస్తే కానీ తేలుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఎలక్షన్స్ జరిగితే, ఈ రోజుకి ఈరోజు జరిగితే పరిస్థితి ఈ విధంగా ఉంటుందని వివిఎస్ సర్వే అయితే తేల్చింది. సో చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ఈ 2 నెలల సమయంలో మళ్ళీ మార్పులు ఏమన్నా జరిగి సమీకరణాలు ఏమన్నా మారి అధికార వైసీపీ వైపు గాలి ఏమన్నా మళ్ళుతుందా, లేకపోతే ఇదే సిచ్యువేషన్ ఉంటుందనేది కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వివిఎస్ సర్వే చెప్పేది అధికారం టీడీపీ జనసేనది అని చెప్తున్నారు. సో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.